వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ ఎలా పాస్ అవ్వాలి అన్నది మనం ఈ రోజు వీడియోలో నేర్చుకుందామండి ఎందుకంటే మనకి నవంబర్ ఫస్ట్ నుంచి సిలబ ఎగ్జామ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది థర్డ్ సెమ్కి రెగ్యులర్ అన్నది జరుగుతుంది కాబట్టి సేమ్ డే సేమ్ మార్నింగ్ ఎండ్ అంటే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతుంది అలాగే మనకి ఆఫ్టర్నూన్ రెగ్యులర్ ఎగ్జామ్ అన్నది జరుగుతుంది ఏబిఎస్బిటిఈ ప్రకారంగా అయితే మనం ఇప్పుడు ఈ మనకు ఒకరు అయితే కామెంట్ చేశారు ఇంజనీరింగ్ మెకానిక్స్ని ఎలా పాస్ అవ్వాలో కూడా చెప్పండి అని చెప్పేసి సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను సో నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది సో వీడియో చూసుకుంటే మొత్తం ఇందులో మనకి స్టాటిక్స్ अलग एफ्रिक्शन, ज्यामितिकल प्रॉपर्टीज़ ऑफ़ सेक्शंस, डायनमिक, सिंपल मैकैनिक मैकैनिज्म्स एंड मिशन्स। ఓకేనండి ఇది ఓన్లీ ఫర్ సి ట్వంటీ అండి సి సిక్స్టీన్ వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే సప్లీ రాసే వాళ్ళు సి సిక్స్టీన్ కూడా ఉంటారు వాళ్ళకి ఉన్న సిలబస్ అలాగే మార్క్స్ వెయిటేజ్ని చూసుకోవాలండి సిలబస్ మార్క్స్ వెయిటేజ్ చూసుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇదే ప్రాసెస్ సి సిక్స్టీన్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఓకేనండి సో స్టాటిక్స్లో ఏంటంటే మనకి ఇక్కడ సి ట్వంటీ ప్రకారం చూసుకుంటే ప్రతి యూనిట్ నుంచి మనకి ఫోర్టీన్ మార్క్స్ అప్ టు డైనమిక్ యూనిట్స్ వరకు కూడా మనకి ఫోర్టీన్ మార్క్స్ వస్తున్నాయి అలాగే సింపుల్ మిషన్స్ అండ్ మెకానిజమ్స్కి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట సో దీన్ని బట్టి మనం ఏంటి ఈ సింపుల్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చదువుకోవాలి నెక్స్ట్ ఈ అన్ని యూనిట్లు చదవాలా ఫస్ట్ ఏంటంటే అన్ని యూనిట్లు చదవాలా అంటే కంపల్సరిగా మనకి క్లాస్ కనుక విన్నట్టయితే అంటే మనకి లాస్ట్ ఇయర్లో క్లాస్ జరుగుతుంది కదండి జరిగే ఉంటుంది కదా సో విన్నట్టయితే మీకు ఇందులో ఈజీ ఏంటి పక్కాగా వచ్చేవేంటి అన్నది మీకు తెలుస్తుంది లేదు నేను అసలు క్లాస్కి వెళ్ళలేదు విన్నా నాకు ఇప్పుడు గుర్తులేదు విన్నా కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు ఇప్పటికప్పుడు నేను సబ్జెక్ట్ పాస్ అయిపోవాలి అంటే కనుక కంపల్సరిగా మీరు స్టాటిక్స్ ఫ్రిక్షన్ జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ సింపుల్ మెకానిజమ్స్ అండ్ మిషన్స్ చూసుకుంటే సరిపోతుంది ఈ స్టాటిక్స్లో ఏంటంటే మనకి ఫోర్టీన్ మార్క్స్ అంటాడు కానీ మనకి ఇక్కడ చూడండి ఫోర్టీన్ మార్క్స్లో ఎయిట్ మార్క్స్ ఒకటి రెండు ఏంటంటే త్రీ మార్క్స్వి రెండు వస్తాయి అన్నమాట ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది స్టాటిక్స్ అలాగే ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ నుంచి డైరెక్ట్గా మనకు ఒక ప్రాబ్లము అలాగే మనకి ఒక షార్ట్స్ అనేవి వస్తాయి జామెట్రికల్ ప్రాపర్టీస్లో అంటే మనకి ఐ సెక్షన్ ఓకేనా టీ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటికి సెండ్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం ఐఎక్స్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడం ఐవైవై అలాగే ఐ జెడ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయడం ఇవన్నీ ఉంటాయి ఇందులో కంపల్సరిగా మనకి ఈ జామెట్రిక్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఈజీ డ్యామ్ చూర్ ఒక ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ ఈ డైనమిక్ సింపులే చాలా సింపుల్ ఎందుకంటే మనకి డైనమిక్స్ అనేది ఫిజిక్స్లో మనం చదువుతాం కానీ ఇప్పుడు మనకేంటి కాన్సెప్ట్ ఇప్పుడు నాకు సప్లీ క్లియర్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ సింపుల్ మెకానిజమ్స్ మిషన్స్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ కాబట్టి మనం మినిమం ప్రిపేర్ అయితే కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఒక ట్వంటీ మార్క్స్కైనా మనం అటెంప్ట్ చేస్తాం ఓకేనండి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి రెగ్యులరు ప్లస్ సప్లీ రెండూ చేసుకోవాలి ఏంటండి సో రెగ్యులర్ ప్లస్ సప్లీ అన్నది చూసుకోవాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచే టైం టేబుల్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి ఈ టైం టేబుల్ అంతా కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఉంటుందా అంటే ఉండదండి ఎందుకంటే ఒక్కొక్కరి క్యాపబిలిటీ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క స్టూడెంట్ క్యాపబిలిటీ ఒకరికి ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజీ అవ్వచ్చు ఇంకొకరికి కష్టం అవ్వచ్చు అలా మనకి క్యాపబిలిటీని బట్టి మీరు మీకు నచ్చినట్టుగా టైం టేబుల్ మీరే వేసుకోవాలి మీకేమీ ఎవరు వేసి ఇస్తారు అంటే ఎవ్వరు ఎందుకంటే మన టైం టేబుల్ మనమే రెడీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఈఎం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈఎం గురించి చెప్తున్నాను కాబట్టి ఈఎం యొక్క యూనిట్ సీక్వెన్స్ అన్నది మనం నోట్ చేసుకోవాలి అంటే వన్ టూ త్రీఈ ఫైవ్ అనుకుంటున్నాం ఓకేనండి వన్ టూ త్రీఈ ఫోర్ ఇదే సీక్వెన్స్లో ఈ ఫోర్ యూనిట్స్ మనం చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ మనకి ఎంతండి పాస్ మార్కు ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఓకేనండి ఈ ట్వంటీ ఎయిట్ మార్క్స్ అన్నది మనం ఇప్పుడు తెచ్చుకోవాలి ఇది మన టార్గెట్ ఓకే సో ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనిట్లో ఏంటి సెకండ్ యూనిట్లో ఏంటంటే ఉన్నాయి కంటెంట్ థర్డ్ ఫిఫ్త్ అలా ఒక ఓవర్లుక్లో మనం చూసుకోవాలి సో ఫస్ట్ యూనిట్లో చూసుకుంటే మనకి సమ్ డెఫినెషన్స్ అనేవి ఉంటాయి అంటే ఫోర్స్ అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి నెక్స్ట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రిజల్టెంట్ రిజల్యూషన్ ఈక్విల్బ్రియము రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇలా ఉంటాయి సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ సో రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ మనం ప్రాబ్లం అన్నది నేర్చుకోవాలి కంపల్సరీగా ప్రాబ్లం అనేది నేర్చుకోవాలి అంటే ఈ ఇలా లోడ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది ఇలాగా సెటన్ యాంగిల్లో ఓకేనా ఇలా యాంగిల్లో చేస్తున్నప్పుడు ఇలా సమ్ పిక్యూఆర్ఎస్ ఓకే ఇలాగ యాంగిల్స్ అన్నవి ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్స్ అన్నవి ఎలా చేయాలి ఏంటి అన్నది మనం నేర్చుకోవాలి దీని నుంచి మనకేంటంటే రిజల్టెంట్ అలాగే డైరెక్షన్ అన్నది రెండు ఫైండ్ అవుట్ చేయాలి ఇలా చేస్తే మనకి ఎయిట్ మార్క్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ మనకి షార్ట్స్ ఇప్పుడు చెప్పాను కదండి ట్రాంగిల్లా అవ్వచ్చు లేకపోతే ప్యారలోగ్రామ్లా అవ్వచ్చు నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా సో వీటి నుంచి సమ్ డెఫినేషన్స్ అయితే ఉంటాయి ఆ డెఫినేషన్స్ని కూడా మనం ప్రిపేర్ అయితే అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్యారలోగ్రామ్లా అని చెప్పాను కదా పార్లలో డెరివేషన్ కంపల్సరిగా రావాలి అలాగే ఇందులో నేర్చుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నది నేర్చుకోవాలి నెక్స్ట్ సెకండ్ ఎందుకొచ్చేసరికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్యారలోగ్రామ్ల ప్యారలోగ్రామ్ల డెరివేషను ప్లస్ ప్రాబ్లమ్స్ ఇది నేర్చుకోవాలి నెక్స్ట్ థర్డ్కి వచ్చేసరికి లామెస్ ఓకేనండి లామెస్ తీరం యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకోవాలి ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మనకి ఎగ్జాక్ట్ సరిపోతుంది అనమాట దేంట్లో ఫస్ట్ యూనిట్లో స్టాటిక్స్లో నెక్స్ట్ మీరు ఇక్కడ డెఫినేషన్స్ ఏవేవి నేర్చుకోవాలి అంటే కాంక్రీట్ ఫోర్సెస్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి నెక్స్ట్ ఈక్వల్ నెక్స్ట్ వ్యారిగాన్ ప్రిన్సిపల్ ప్యారలోగ్రామ్ల ట్రయాంగిల్లా ఇవన్నీ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అన్లైక్ లైక్ కాంక్రెంట్ నాన్ కాంక్రెంట్ ఇవన్నీ చాలా ఈజీ అండి ఇది ఫస్ట్ యూనిట్లో మీరు పక్కాగా నేర్చుకోవాల్సిన త్రీ అంటే ఎయిట్ మార్క్స్ అనమాట ఇవి నేను చెప్పినవి ఓకేనండి నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి అంటే ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ నుంచి మనకి ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ దీనికి కూడా దీనికి కూడా మీరు నేర్చుకోవాల్సింది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిపోర్స్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ సో ఇలాంటివన్నీ మీరు షార్ట్స్లోకి అయితే వస్తాయి అన్నమాట ఇందులో మనకి కండిషన్స్ ఏంటంటే హారిజంటల్ ప్లేన్ ఇంక్లైన్డ్ ప్లేన్కి మనకి డెరివేషన్స్ అనేవి ఉంటాయి అంటే బాడీ స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఒకలా యాక్ట్ అవుతుంది అలాగే ఇంక్లినేషన్ పాత్రలో పైకి మూవ్ అవుతున్నప్పుడు ఒకలా ఉంటుంది డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు ఒకలా ఉంటుంది సో ఈ కండిషన్స్లో మనకి కరెక్ట్గా నేర్చుకోవాలన్నమాట అంటే మనకి ఇలా ఇంక్లినేషన్ ప్లేన్లో వెల్ ఇలా ఉంది బాడీ సో ఇక్కడ నుంచి మనకి బాడీ మూమెంట్ ఇలా ఉంది ఇలా ఉంటే కనుక ఫ్రిక్షన్ అన్నది యాక్టింగ్ ఒకలా ఉంటుంది అదే సేమ్ ప్లేన్లో మనకి బాడీ అన్నది డౌన్వర్డ్స్ కనుక వెళ్తున్నట్టయితే మనకి ఎలా యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దాని యొక్క పాత్ అన్నది ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మనకి ఈ ఫ్రిక్షన్ యూనిట్లో అయితే మనం నేర్చుకుంటాం అనమాట ఈ యొక్క రెండు డెరివేషన్లు ఈ డెరివేషన్స్కి తగ్గట్టు ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఫ్రిక్షన్ యూనిట్ అన్నది అయిపోతుంది ఓకేనండి నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ సో ఈ జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్కి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ నెక్స్ట్ గ్రా పొజిషన్ ఆఫ్ సెంట్రాయిడ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అంటే ఎల్ సెక్షన్ టీ సెక్షన్ ఐ సెక్షన్ సి సెక్షన్ వీటికి సంబంధించి అలాగే జెడ్ సెక్షన్ వీటికి సంబంధించి మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ప్యారల్ యాక్సెస్ తీరం అన్నది ఒకటి ఉంటుంది ప్యారలల్ యాక్సెస్ తీరం అలాగే పర్పెండిక్యులర్ యాక్సెస్ తీరం ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫామ్గా వస్తుందండి అది షార్ట్ అయినా అవ్వచ్చు లేకపోతే ఎస్ఏ అయినా అవ్వచ్చు మీకు మాత్రం ఇవి రావాలి ఓకేనా జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ నుంచి నెక్స్ట్ది వచ్చేసరికి మనకి లాస్ట్ యూనిట్ ఇందులో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే పోలర్ మూమెంట్ ఆఫ్ అదే జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పోలర్ మూమెంటమ్ నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ప్యారలాక్సిస్ తీరం నెక్స్ట్ కొన్ని స్టాండర్డ్స్ ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది ఇది మనకి జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్కి వచ్చేసరికి సింపుల్ మిషన్స్ అండ్ మెకానిజమ్స్ ఓకేనండి ఏంటండి సింపుల్ మిషన్స్ అండ్ మెకానిజమ్స్ ఇందులో మనకి ఏంటంటే మెకానికల్ అడ్వాంటేజ్ అలాగే వెలాసిటీ రేషియో ఎఫిషియన్సీ ఐడియల్ మిషన్ ఐడియల్ ఎఫర్ట్ ఐడియల్ లోడ్ ఇవి అన్నమాట సో వీటికి సంబంధించి మనకి తెలుసుకోవాలి డెఫినేషన్స్ రావాలి అలాగే వీటిని ఉపయోగించి ప్రాబ్లమ్స్ చేయటం కూడా రా రావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ఎక్స్ప్రెషన్స్ అన్నది డెరైవ్ చేయాల్సి ఉంటుందండి ఆ డెరైవ్ చేయాల్సిన ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే మనకి వామ్ అండ్ వామ్విల్ వామ్ అండ్ వామ్విల్ ర్యాక్ అండ్ పినియన్ నెక్స్ట్ డిఫరెన్షియల్ పుల్లే బ్లాక్ డిఫరెన్షియల్ పుల్లే బ్లాక్ సో ఇలాగా మనం కొన్ని నేర్చుకోవాలి నెక్స్ట్ కండిషన్స్ ఫర్ సెల్ఫ్ లాకింగ్ రివర్సిబిలిటీ ఇవి కూడా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో నేను ఇప్పుడు ఇంత ఈజీగా చెప్పేశాను అక్క ఏంటక్క ఒక్క పేపర్లో రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అని పారలోగ్రామ్లో అని లామెస్ అని యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని రిపోజ్ అని ఫ్రిక్షన్ ఇవన్నీ ఒకేసారి చదివేయాలంటే ఎలా అవుతుంది అంటే మనం ఒకేసారి ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదండి కష్టపడాల్సిన అవసరం కూడా ఎక్కువేం లేదు మనమేం హండ్రెడ్కి హండ్రెడ్ ట్రై చేయట్లేదు కాబట్టి జస్ట్ పాస్ కోసమే చేస్తున్నాం కాబట్టి నేను చెప్పిన టాపిక్స్లో ఇప్పుడు రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఫోర్సెస్ ఉంది రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో ఫోర్ మోడల్స్ ఉంటాయి ఫోర్ మోడల్స్ ఉంటాయి ఆ ఫోర్ మోడల్స్ పక్కగా నేర్చుకోండి అలాగే ప్యారలోగ్రామ్ లా ఆఫ్ డెరివేషన్స్లో డెరివేషన్ ఒకటి నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రూట్ ఓవర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫార్టీ నైన్ అని అంటే పీ ఈక్వల్ టు ఫార్టీ నైన్ అని క్యూ ఈక్వల్ రూట్ ఫిఫ్టీ నైన్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివి చేయండి అలాగే లామిస్ తీరం ఉంటుంది లామిస్ తీరంలో మనకి పీ బై బీబే సైన్స్ సిక్స్టీ క్యూబే సైన్స్ సిక్స్టీ ఇలా ఉంటుంది కదా ఫార్ములా ఆ ఫార్ములాని యూస్ చేసి మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి అవన్నీ చేయండి ఈ యూనిట్ పక్కగా వచ్చేస్తుంది ఇందులో కంపల్సరీగా ఈ మూడింటి నుంచి ఎయిట్ మార్క్స్ది కంపల్సరిగా వస్తుంది కొంచెంలో కొంచెమైనా కష్టపడితే పాస్ అయిపోవడం పెద్ద కష్టమేం కాదండి ఇవి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ ఫ్రిక్షన్లో నేను చెప్పాను కదా ఈ రెండు మోడల్స్ చూసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ ఈ ఎల్ సెక్షన్ టీ సెక్షన్ ఐ సెక్షన్ సి జెడ్ సెక్షన్స్లో మీరు మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అలా ఫైండ్ అవుట్ చేయాలి ఐఎక్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఐవైవై అలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది చూసుకుంటే సరిపోద్ది ఇందులో వచ్చేసరికి కొంచెం ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ అన్నవి వస్తున్నాయి కాబట్టి వామో వామ్ వీలు ర్యాక్పినియన్ డిఫరెన్షియల్ పుల్లే బ్లాక్స్ ఇలాంటివన్నీ చూసుకుంటే సరిపోతుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో నేను లెసన్ వైజ్ ఏం చదవాలి ఏంటి అలా చదవాలి అన్నది నేను చెప్తాను ఓకేనండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్